ఈ రాష్ట్రంలో జన్మించే సీలు ఈ సంవత్సరం మెడికల్ సీట్ని సాధిస్తారు ప్రయత్నించేవారు సివిల్ సర్వీసులకి ప్రభుత్వ ప్రభుత్వోద్యోగాలు సంపాదిస్తారు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ మంచి ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్త వహించాలి ప్రతిరోజు భజరీత్య కూడాను ఆరావళి కుంకమతోటి ప్రతిరోజు భజ్రీచ్య కూడాను ఆరావళి కుక్కమతోటి లక్ష్మి చందనతోటి మహాతీతం పొడితోటి సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవిని అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలు సప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సూర్ణాన్ని సేవించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి ఇందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అప్రశాంతమైన వాతావరణం లేకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు వివాహ శుభకార్యాలు మీ చేతి మీదుగా ఘనంగా జరుగుతాయి అదేవిధంగా కొంతమంది విషయంలో వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధం ఆకస్మికంగా ఈ సంవత్సరం కుదురుతుంది మానసికమైనటువంటి సంతోషానికి ఈ సంఘటన కారణమవుతుంది పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన చేస్తారు వివిధ రకాలైనటువంటి దేవాలయాల్ని సందర్శిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మంచి నిష్ఠతోటి అవన్నీ చేయగలుగుతారు యోగా వల్ల మెడిటేషన్ వల్ల మంచి ఫలితాలని సాధిస్తారు అప్పులు తీరిపోతాయి మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు ఈ రాశి నిర్మించిన స్త్రీలు వివాహానికి సంబంధించి స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వాటిని పెద్దలకి నిర్మమాటంగా చెప్పే అవకాశం ఉంది ఇది కొత్తమత విషయంలోనే అందరి విషయంలో కాదు ద్వితీయ వివాహం కోసం ఫలితాలు చేస్తున్న వాళ్ళకి సంవత్సర వధవార్తల్లోనే మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను సర్పదోష నివారణ చూడతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఇందువల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించే స్త్రీలకి గడిచిన ఐదు సంవత్సరాలు కట్టి కూడాను ఈ సంవత్సరం చాలా బాగుంది